నందమూరి యువ కిశోరం యువరత్న బాలకృష్ణ కెరీర్లో మరో సూపర్ హిట్ చిత్రం లారీ డ్రైవర్ నిర్మాతగా అన్ని విధాలా ఎంతో సంతృప్తిని కలిగించి లారీ డ్రైవర్ విజయ సాధకులు ఎవరు అని అడిగితే ఫస్ట్ మా బాలయ్య గురించే చెప్పాలి చాలా రిస్క్ తీసుకుని రెండు చిత్రాలకు పడాల్సినంత కష్టం పడ్డాడు ప్రతిక్షణం లారీ డ్రైవర్ చిత్రం నిర్మాణంలో బాలయ్య సహకారం ఉంది దర్శకులు బి గోపాల్ గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రం కోసం చాలా శ్రమపడ్డారు ఈ చిత్రం విజయానికి ప్రధాన కారణం కథ స్క్రీన్ప్లే వ్రాసిన ఆంజనేయ పుష్పానందన్ ఈ విజయంలో ఎంతో భాగం ఉంది డైలాగ్స్లో సూపర్ రైటర్స్ పరచూరి సోదరులు విజృంభించడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ విఎస్ఆర్ గారి ఫోటోగ్రఫీ టెక్నిక్గా చిత్రానికి ఉన్నత స్థాయికి తీసుకొచ్చింది విజయాన్ రాజ్ కంపోజ్ చేసిన వెరైటీ ఫైట్స్ చిత్రానికి పెద్ద లైఫ్ అయ్యాయి చక్రవర్తి గారు ఇచ్చిన హిట్ సాంగ్స్ సుందరం తారాల వెరైటీ డ్యాన్స్ మూమెంట్స్ ఇవన్నీ మాస్ని బాగా ఎంటర్టైన్ చేశాయి అలాగే ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు నైపుణ్యం చిత్రం అంతా కనిపిస్తుంది టోటల్గా అందరూ కలిసి చేసిన సమిష్టి కృషికి ఆ రోజున ప్రజలు అపూర్వంగా ఆదరించేశారు ఈ చిత్రానికి తమ సొంత చిత్రంగా భావించి పగలు రాత్రి అన్న తేడా లేకుండా సిన్సియర్గా వర్క్ చేసిన యూనిట్లో ప్రతి ఒక్కరికి అభినందనలు లారీ డ్రైవర్ రిలీజ్ సందర్భంగా అండగా నిలబడి ఈ విజయానికి కారకులైన దేవి ఫిల్మ్ ప్రొడక్షన్ అధినేత కెవి దేవ్ వరప్రసాద్ గారికి నిర్మాత జయబాబు అభినందనలు తెలియజేశారు బాలకృష్ణ కృషికి ఫలితం లారీ డ్రైవర్ విజయం నిర్మాత జయబాబు మాటలు సూపర్ డిపర్ హిట్ అయిన ఈ చిత్రానికి వంద రోజులకు వచ్చిన సేరస్ మా చిత్రానికి కేవలం మూడు వారాలకే వచ్చేశాయి ఇది అందరికీ తెలిసిన నిజం మరి దీన్ని ఏ రేంజ్లో సూపర్ హిట్ అనాలో ఎలాంటి రికార్డు చెప్పాలో తెలియడం లేదు ఇంత పెద్ద హిట్ చిత్రానికే కలెక్షన్స్ బాగా వచ్చాయి ప్రతిరోజు పేపర్లో రికార్డులు ప్రకటించాల్సిన అవసరం లేదనిపించింది అందుకే కలెక్షన్ల పేపర్లో వేయలేదు నిర్మాత ఎస్ జయరావు జయబాబు అన్న మాటలకు నందమూరి అభిమానుల ఆవేదన ఇది ఈ రోజులలో సినిమా ప్లాప్ అయినా కూడా అక్కడ రికార్డు ఇక్కడ రికార్డ్ అని పేపర్లో వేస్తుంటారు కానీ చిత్రం ఎక్కడ ఆడటం లేదు అని కానీ మా చిత్రం లారీ డ్రైవర్ చిత్రం రికార్డ్స్ వివరాలు పేపర్లో వేయకపోవడం చాలా బాధ కలిగించింది అభిమాన సంఘాల ద్వారా థియేటర్ల ద్వారా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సేకరించి కొన్ని రికార్డులు ప్రకటించాము నేటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి ముప్పై సంవత్సరాల కంప్లీట్ అయిన సందర్భంగా ఈ ఆర్టికల్ మీకు అందించడం జరిగినది